అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతుల నుండి ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందలేదని విమర్శించారు. నాంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రాన్ని విమర్శించడమే కేసీఆర్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల విషయం వదిలేసి దేశ్కీ నేత అని కేసీఆర్ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పంట నష్టాన్ని భరించే స్థితిలో రైతులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వం వల్ల గండగా ఉంది. దేశంలో ఎవరైనా ఎకరానికి 10,000 ఇస్తున్నారా? నేను ఇస్తున్నానని చెప్పారు. అయ్యా కేసీఆర్ ఇప్పటికే 10 సార్లు చెప్పాం, మీరు 10,000 మాత్రమే ఇస్తున్నారు సంవత్సరానికి ఎకరా. మీరు 10,000 మాత్రమే ఇస్తున్నారు, కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరము 18,254 రూపాయలు ఒక్క ఎరువుల సబ్సిడీ మీద ఇస్తున్నాం. ఒక్క ఎరువుల సబ్సిడీ మీదనే ఒక ఎకరానికి సాగు చేసుకున్నటువంటి రైతుకు యూరియా మీద సంవత్సరానికి 2 పంటలు తీస్తారు. ఆ 2 పంటలు కలిపి 4 బస్తాలు యూరియా ఒక ఎకరానికి వాడతారు. పంటకు సీజన్ కు 2 బస్తాలు వచ్చాం. 4 బస్తాలు కలిపి కేంద్ర ప్రభుత్వము యూరియా మీద 8,568 రూపాయలు సబ్సిడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము